మాధవ్ గారు ఏమిటి మాధవ్ గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు, సరిగదా? ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి. ఇక మీరు ఎల్లకి బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా? ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు? దీక్షాభంగం అయితే దేవుడు మన మీద కక్ష కడతాడు. నాకు డ్యూటీ టైం ఉంది, నేను వస్తా. ఆ చేతిలో పొట్లవేమిటి? ఇదే స్కూటర్ కి స్టెప్నీ ఉన్నట్టుగా మనిషికి కూడా ఓ స్టెప్నీ డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను. తలుపు దగ్గరికి వేసుకో, తలుపేసుకో, వస్తా. అలాగే. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, బాస్ బాస్, ఇదే నాకు మండుద్ది. నేను బాస్ ఆనందని. ఏంటి, డ్యూటీకి వెళ్తున్నాను, ఇదిగో యూనిఫామ్. ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మెడ నిమిరుకో బాస్. ఆంతరంగిక కిటుకులు కూడా తెలుసుకున్నావా? క్షమించు బాస్, వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ లలిత్తో పెళ్ళైతే మెడ ట్రిక్ చెవి ట్రిక్ లలిత మీద వదులుతా. ఏమండి ఇట్లండి? అయ్యో వదలండి, దీక్ష మధ్యలో ఆపకూడదండి. దీక్షాగాడిది గుడ్డ, అదే నాకు మండుద్ది. సచ్చిన దూరంగా ఉంచడానికి అలా చెప్పాను. ఆ లక్క పెడతకి తిక్క కుదిరింది. అబ్బా, ఈ శృంగార సమయంలో మధ్యలో దారి పేరు ఎందుకు? అయ్యో, బాబా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్నను చూడడానికి డాక్టర్ వచ్చాడు, నన్ను చూడడానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి 3 మాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ 3 పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు.
బాధపడక మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపునాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెళ్ళు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెళ్ళు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా జ్వరం.